ఇకపై పెట్రోల్ అయిపోతే బంకుల దాకా బండిని మోసుకెళ్లడమో లేదా బాటిల్ పట్టుకొని పెట్రోల్ బంకుకు పరిగెత్తడమో చేయక్కర్లేదు. ఎందుకంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే పెట్రోల్ డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను ఇంటి దగ్గరే అందుబాటులోకి తెచ్చే ప్రతిపాదనపై కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ దిశగా పెట్రోలియం ఉత్పత్తుల డోర్ టు డోర్ డెలివరీ సర్వీసులు అందించేలా ఈ కామర్స్ విధానాన్ని పరిశీలించాలంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా విధానంతో వినియోగదారులకు పెట్రోల్ బంకుల్లో బారులు తీరడం, సమయం వృధా కావడం వంటి సమస్యలు తగ్గగలవని చమురు శాఖ పేర్కొంది. ఇటు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండడంతో పాటు ఇది అటు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కూడా తోడ్పడగలదని భావిస్తున్నారు. మే 14 నుంచి పలు రాష్ట్రాల్లో బంకులను ఆదివారం మూసి ఉంచాలని బంకు ఓనర్లు యోచిస్తున్న నేపథ్యంలో తాజా ఆన్లైన్ బుకింగ్ డోర్ డెలివరీ విధానం ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 23.8 బిలియన్ టన్నుల పెట్రోల్, 76 మిలియన్ టన్నుల డీజిల్ వినియోగం జరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ వినియోగం 21.8 బిలియన్ టన్నులు, డీజిల్ వినియోగం 74.6 బిలియన్ టన్నులే. ఇక నివేదికల ప్రకారం వాహనాల్లో ఇంధనం నింపుకోవడం కోసం ప్రతిరోజు 3,50,00,000 మంది వాహనదారులు పెట్రోల్ బంకులకు వస్తుంటారని అంచనా. ఇక గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లోనైతే బంకుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్దిష్ట సమయాల్లో పెట్రోల్ బంకుల్లో రద్దీ భారీగా పెరిగిపోతుంది. పెట్రోల్ బంకుల్లో ఏటా 2,500 కోట్ల రూపాయలు విలువ చేసే లావాదేవీలు జరుగుతుంటాయి. ఇందులో సింహభాగం నగదే ఉంటుంది. అదే ఆన్లైన్ డెలివరీ ఆప్షన్ గాని అందుబాటులోకి తెస్తే నగదు లావాదేవీల పరిమాణం గణనీయంగా తగ్గొచ్చని అంచనా. పెద్ద నోట్ల రద్దు, ధర్మిలా ఎలక్ట్రానిక్ లావాదేవీలను ప్రోత్సహించడంపై పెట్రోల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టి పెట్టారు. పెట్రోల్ బంకుల్లో ఇంధన కొనుగోళ్ల కోసం క్రెడిట్ డెబిట్ కార్డులు లేదా ఈ వాలెట్లతో చెల్లింపులు జరిపే వారికి 0.75% డిస్కౌంట్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆయన వెంటనే ఆమోదముద్ర వేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్పందన తెలియజేయడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి స్పెషల్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.